పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ బిఎం హెగ్డే చెప్పిన అనేక మంచి మంచి హోమ్ రెమెడీస్, వంటింటి చిట్కాలు, అలాగే ఆయా చిట్కాలతో ఎన్నెన్ని రోగాలు క్యూర్ అవుతాయో, డయాబెటీస్, జలుబు మొదలుకొని క్యాన్సర్ వరకు, అలాగే ఎక్కువ కాలం జీవించి ఉండాలంటే పాటించాల్సిన విషయాలు ఏంటి అనే ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలను ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. నేటి కాలంలో అనేక మందిలో కనిపించే రోగం మధుమేహం, డయాబెటీస్. ఈ డయాబెటీస్ రోగులకు సాధారణంగా ఏం చెబుతూ ఉంటారంటే, గోధుమ రొట్టె తినండి, చపాతీలు పుల్కాలు ఇలా తినండి అని చెబుతూ ఉండటం మనం వింటూ ఉంటాం. కానీ ఈ గోధుమల్లో గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది క్లోమ గ్రంథికి అంటే ప్యాంక్రియాస్, బీటా సెల్స్కి డైరెక్ట్ పాయిజన్గా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే మీరు గోధుమలతో చేసినటువంటి రొట్టెలు తినడం ప్రారంభించారో, మీరు జీవించి ఉన్నంత వరకు డయాబెటీస్ అనేది తగ్గదు. మీరు జీవితాంతం మధుమేహ రోగులుగానే కొనసాగవలసిన అగత్యం వస్తుంది. మందుల కంపెనీలకు మీరు బ్రతుకున్నంత వరకు లాభాలే లాభాలు. అయితే గోధుమలకు బదులుగా దంపుడు బియ్యాన్నే తీసుకుంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే గింజకు పైన ఉండే పొరలో, మనం సాధారణంగా తౌడుగా చెప్పిన పొట్టులో, మెటాడికాల్ అనే కెమికల్ ఉంటుంది. ఈ పదార్థం మధుమేహ వ్యాధికి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. అయితే తినేది ఏదైనా కూడా మీకు నచ్చినది తినాలి, కానీ చాలా మితంగా తినాలంటే ఎక్కువ పరిమాణంలో ఏ ఆహారము తినకూడదు. ఎయిమ్స్లో ఉన్న అమెరికన్ ప్రొఫెసర్ చేసిన పరిశోధన అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైంది. అందులో ఆమె ఏం చెప్పారంటే, ఇఫ్ యూ గో ఆఫ్టర్ డిసీజ్ దెన్ ఆల్ పీపుల్ విల్ బి సిక్. నేటి సమాజంలో ఎమర్జెన్సీ వైద్యం అనేది అవసరమయ్యేది కేవలం 2% ప్రజలకు మాత్రమని హెగ్డే అభిప్రాయపడ్డారు. ఇటువంటి అత్యవసర సేవల కోసం మోడర్న్ మెడిసిన్ అవసరమవుతుంది. అలా కాకుండా అంటే మైనర్ ఇల్నెస్ సిండ్రోమ్ల కేటగిరీలోనికి వచ్చే జలుబు, దగ్గు, ఫెవరిష్ కోల్డ్, గొంతు నొప్పి, సోర్ థ్రోట్ లాంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యాధులు, అంటే ఇలాంటివి సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంలో తరచుగా వస్తూ ఉంటాయి. ఈ చిన్న స్థాయిలో ఉన్నటువంటి రోగాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు అధిక మొత్తంలో సెలవులు తీసుకుంటున్నారని ఒక పరిశోధనలో తేటతెల్లమైంది. అంతేకాదు, ఇలాంటివి తగ్గటం కోసం యాంటీబయాటిక్ మందులను కూడా వాడుతూ ఉంటారు. కానీ భారతదేశం అందించిన ఒక వైద్య విధానమైన హోమియోపతిలో ఈ విషయమై మంచి రెమెడీస్ ఉన్నాయి. గొంతు నొప్పి తగ్గటానికి వంటింటి చిట్కా, చాలా చాలా సింపుల్ చిట్కా ఏంటంటే, గొంతు నొప్పిగా అనిపించినప్పుడు వేడి నీటిని కొన్ని విరామాల్లో రోజులో అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. గోరువెచ్చని నీరు కాదు, ఇంకా కాస్త వేడిగా ఉండే నీరు, హాట్ వాటర్ని సిప్ చేస్తూ ఉండాలి, త్రాగుతూ ఉండాలి. ఒక లోటాలో వేడి నీరు తీసుకుని మెల్లమెల్లగా త్రాగుతూ ఉండండి. ఎప్పుడైతే మీ గొంతులోనికి మీరు సిప్ చేసిన హాట్ వాటర్ ప్రవేశించిందో, మీ గొంతులో ఉండే ఉష్ణోగ్రత కన్నా 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా చాలు, మీ గొంతులో ఉండే వైరస్లు చనిపోతాయి. మీకు గొంతు నొప్పి నుండి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది, గొంతు నొప్పి తగ్గిపోతుంది. ఈ గొంతు నొప్పి అనేది సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అసలు మీకు గొంతు నొప్పి అనేదే రాకూడదు అని అనుకుంటే, దీనికి కూడా చాలా సులువైన వంటింటి చిట్కా ఉంది. అదేంటంటే, ఒక వెండి చెంబులోనో సిల్వర్ గ్లాస్లోనో రాత్రి పడుకోబోయే ముందు నీరు పోసి, ఉదయాన్నే మీరు లేచిన తర్వాత ఆ నీటిని త్రాగేయండి. వెండి పాత్రలో ఉన్న నీరు నానో సిల్వర్ నీరుగా పొద్దునకలా మారిపోతుంది. ఇది శ్వాస సంబంధిత వ్యాధికి కారణమయ్యే వైరసెస్ల నుంచి కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇలా జలుబు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న డిసీజులను దూరం చేసుకోవచ్చు. ఇక ఇంకొక తరహా వ్యాధులు ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరకు జనరల్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నమోదైనటువంటి వివరాల ప్రకారం డాక్టర్ ఏం చెబుతాడంటే, మీకు ఈ విషయాల్లో ఉండాల్సిన స్థాయిల కన్నా మీకు కాస్త హెచ్చు తగ్గులు నమోదయ్యాయి అని చెప్పి, మీకు ఈ డిసీజ్ ఉండటానికి అవకాశం ఉంది, మీకు ఈ డిసీజ్ ఉంది అని డాక్టర్కి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకొక తరహా రోగాలు. మొత్తం జనాభాలో 10% మంది ప్రజల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ టెస్ట్ రిజల్ట్ చూసి మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి
ఉండాల్సిన స్థాయి కంటే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంతో అయ్యో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండాల్సిన స్థాయి కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయని గాబరా పడటం, కొలెస్ట్రాల్ను తగ్గించే ట్యాబ్లెట్స్ని వాడటం ఇలా చాలానే చేస్తూ ఉంటారు. కొలెస్ట్రాల్ని తగ్గించే డ్రగ్స్ సాధారణంగా లివర్లో ఉండే ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తాయి. ఇవి మనిషి యొక్క జీవిత కాలాన్ని తగ్గించేస్తాయి. మనిషి బ్రతకాల్సిన ఏజ్ కంటే ముందుగానే చనిపోయే దుస్థితిని ఈ డ్రగ్స్ అనేవి కల్పిస్తూ ఉంటాయి. నిజానికి బాడీలో కాస్త కొలెస్ట్రాల్ లెవెల్ అనేది, స్థాయి అనేది ఎక్కువగా ఉన్నంత మాత్రాన వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్న కణాల చుట్టూ సెల్ వాల్ ఈ కొలెస్ట్రాల్తో రక్షణ కవచంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ల నుంచి కాపాడుతూ ఉంటుంది. కణం యొక్క కవచం సరిగా లేకపోతే క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాస్త ఎక్కువైనా కూడా కొలెస్ట్రాల్ మనిషికి మంచిదే. టైమ్ మ్యాగజైన్లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకు భారతదేశంలో సగటు మనిషి ఎత్తు 5.4 feet అని అనుకుంటే ప్రతి మనిషి ఇదే ఎత్తుని కలిగి ఉండరు. ఇది జనాభా యొక్క సరాసరి ఎత్తు మాత్రమే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్కి జయా బచ్చన్కి ఒకే రాట్ కేసు కట్టేస్తే ఎట్లా? అందుకే సగటున రీడింగ్స్ అనేవి ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఉంటే ఇది నార్మల్ రిజల్ట్ అని సరాసరిగా తీసుకొని చెప్తూ ఉంటారు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అనే సామెతలాగా ఇలాంటి సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. నేటి కాలంలో మందుల కంపెనీల వ్యాపార ధోరణి, డాక్టర్ల బిజినెస్ సగటు మనిషిని ఇరకాటంలో నెట్టేస్తున్నాయని చెప్పక తప్పదు. సరే, ఇక నాలుగో తరహా రోగాలు ఎలాంటివంటే పేషెంట్కి అనిపిస్తూ ఉంటుంది అతనికి ఏదో రోగం ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటాడు. ఈ తరహా జనాభా 20% ఉందని హెక్టే చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లేచిన మొదలు చదివే న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో, టీవీలో చాలా బ్యాడ్ న్యూసెస్ అన్నీ కూడా చదవాల్సి వస్తుంది. ఈ ఫలానా వ్యక్తి ఈ రోగంతో చనిపోయాడు, ఈ ఫలానా డ్రగ్స్ ఈ వ్యాధికి వాడటం మంచిది, ఈ కాలంలో ఈ ఫలానా వ్యాధులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, ప్రబలుతున్నాయి, ఇంతమంది ఈ వ్యాధి కారణంగా చనిపోయారు అని ఇలా చావుల గురించి, మందుల గురించే కాదు వ్యాధి లక్షణాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. టీవీలో ప్రోగ్రామ్ చూసి సగటు మనిషి ఏమనుకుంటుంటాడంటే, అయ్యో నాకు మొన్న శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా అనిపించింది, అంటే నాకు ఈ ఫలానా వ్యాధి ఉండి ఉండవచ్చునేమో అని అనుకోవటం కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలన్నా కూడా మైండ్ ప్రశాంతంగా ఉండటం చాలా చాలా అవసరం. అనవసరంగా మందులు అనే కెమికల్స్ని శరీరంలోనికి పంపించడం మంచిది కానే కాదు. దానికన్నా హెర్బల్ డ్రగ్స్ అనేవి చాలా మంచివి అని చెప్తారు. మన ఇళ్లలో పూర్వం పిల్లలకు బ్రహ్మీ పేస్ట్ని తినిపించేవారు. ఇది చాలా అద్భుతంగా మెదడులోని హిప్పో క్యాంపస్ మీద బాగా పనిచేస్తుంది. పిల్లల్లో మెదడు చురుకుగా ఉండి తెలివితేటలు బాగా పెరుగుతాయి అనేది భారతీయులకు తెలిసిన విషయమే. అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన దాదాపు 43 పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే తెల్లుల్లి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని తేలింది. గార్లిక్ని మందుల రూపంలో కాకుండా తెల్లుల్లిని తెల్లుల్లి రూపంలోనే తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మందుల రూపంలో తయారు చేసే ప్రాసెస్లో అందులోని SH గ్రూప్ని ఎక్కువగా తొలగించేస్తూ ఉంటారు. కాబట్టి వాటికన్నా తెల్లుల్లిని యాజ్డీస్గా తింటేనే మంచిది, వంటల్లో వాడుకుంటేనే మంచిది. లేదా పచ్చి తెల్లుల్లిని నోట్లో వేసుకొని చక్కగా నెమ్మదిగా నమిలి తినాలి. అప్పుడే గార్లిక్లో ఉండే ఎలినీన్ నోటిలో ఉన్న లాలాజనంలోని ట్రిప్సిన్తో కలిసి ఎలిసీన్గా మారుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ మెడిసిన్. అంతేకాదు అల్లం ఒక మంచి శక్తివంతంగా పనిచేసే యాంటీవైరల్ డ్రగ్. ఈ విషయమై సైమెంటిన్ హార్వర్డ్ చాలా పరిశోధనలు నిర్వహించారు. డిసి వ్యాలెస్ అనే పరిశోధకుడు ఈ అల్లం మీద చాలా చాలా పరిశోధనలే చేశారు. 2008 జెనెటిక్స్ అనే జర్నల్లో 179 వాల్యూమ్లో ఈ వివరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అతను రాసిన పరిశోధన ఇంటర్నెట్లో ఫ్రీగా ఉంది, ఎవరైనా చదువుకోవచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.